లేదు. ధర్మము చేత అర్థము, ధర్మము చేత కామము ముడిపడితే వచ్చేది మోక్షము. 8 అడుగుల కర్ర ముక్క ఒకటి ఇచ్చి మీరు 3 మాటలు నరకండి, 4 సమాన భాగాలు నాకు కావాలి అన్నాను అనుకోండి. ముందు నేను 8 అడుగుల ముక్కని 4 సమాన భాగాలు చెయ్యాలి కాబట్టి 2 అడుగుల దగ్గర ఒకసారి నరికాను అనుకోండి, ఓ 2 అడుగుల ముక్క వస్తుంది. 2వ మాట నరికాను, ఇంకో ముక్క వచ్చింది, అప్పటికి 4 అడుగులు అయిపోయింది, 4 అడుగుల కర్ర ముక్క మిగిలింది. ఇప్పుడు నేను మధ్యలో 3వ మాట నరికాను, 2 ముక్కలు వచ్చేసాయి. 5, 6 అడుగుల ముక్కోటి, 7, 8 అడుగుల ముక్కోటి. 3 మాటలు నరికితే 8 అడుగుల కర్రని 4, 2 అడుగుల ముక్కలు వచ్చినట్టే ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే మోక్షమే వస్తుంది. ఎందుకని, ధర్మాన్ని వదిలిపెట్టినప్పుడు వచ్చేది కాదు, ధర్మంతో ముడిపడినప్పుడే జ్ఞానము కలుగుతుంది. ధర్మము జీవితంలో అన్వయం కాకపోతే అది సదాచారము కానీ కాదు.